9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో పండుగలా మారిన వ్యవసాయం నెల రోజుల కాంగ్రెస్ పాలనలో దండగలా తయారైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు గడవనేలేదు. అప్పుడే తెలంగాణ రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఒక పక్క యాసంగి సాగుకు నార్లు పోసేందుకు సమయం మించిపోతున్నా ఇప్పటికీ పంట పెట్టుబడి సాయం కోసం రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. మరోవైపు ఐకేపీ సెంటర్లో అమ్మిన ధాన్యం డబ్బులు కూడా రైతులకు సమయానికి ఇవ్వడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం ప్రదర్శిస్తోంది. ఈ పరిస్థితుల్లో పెట్టుబడికి డబ్బులు లేక రైతులు సాగు దండగని అనుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కారు పాలనలో తెలంగాణ రైతులకు కష్టాలు మొదలయ్యాయి. నమ్మినారబోస్తే పుచ్చిబుర్రలైన చందంగా తయారైంది తెలంగాణ అన్నదాతల పరిస్థితి. 6 గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఇప్పుడు రైతుల పాలిట నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే రైతు బంధు సాయం విషయంలో రైతాంగం అయోమయంలో పడిపోయింది. ఎన్నికల ముందే రైతుల ఖాతాలో పడే పైసలను కాంగ్రెస్ రాజకీయ లబ్ధి కోసం అడ్డుకుంది. పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాతైనా సక్రమంగా వేస్తుందా అంటే అదీ లేదు. రైతు బంధు వేస్తున్నామని చెప్పి ఇప్పటికే 2 వారాలు గడిచింది. యాసంగి సాగు చేసే రైతులు పెట్టుబడి సాయం కోసం నిత్యం ఎదురు చూస్తున్నారు. కానీ ఇంతవరకు ఎకరం విస్తీర్ణం ఉన్న రైతుల ఖాతాల్లోనే సరిగ్గా పెట్టుబడి సాయం జమ కాలేదు. పోనీ కష్టపడి పండించిన పంట కొనుగోలు విషయంలోనూ రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఐకేపీ సెంటర్ల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న సర్కార్ డబ్బులు ఇవ్వడంలో మాత్రం జాప్యం ప్రదర్శిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు సాగుకు స్వర్ణయుగంగా మారింది. గత బీఆర్ఎస్ పాలనలో అన్నదాతలు చింత లేకుండా పంటలు పండించుకున్నారు. విత్తు నాటి నుంచి పంటను అమ్ముకునే వరకు గత బీఆర్ఎస్ సర్కార్ అడుగడుగునా అండగా నిలిచింది. భారీ ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీటి కష్టాలు దూరం చేసింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేసింది. ఎరువులు విత్తనాల కొరత లేకుండా చేసింది. కల్తీ విత్తనాల మాఫియాపై ఉక్కుపాదం మోపింది. ఇవన్నీ ఒక ఎత్తైతే రైతు బంధు మరొక ఎత్తు. రాష్ట్రంలో రైతుకు ఎటువంటి షరతులు లేకుండా ప్రతి ఏటా 2 పంటలకు పెట్టుబడి సాయం అందించింది. రైతు బంధు విషయంలో గత బీఆర్ఎస్ సర్కార్ నిబద్ధత దేశానికే ఆదర్శంగా నిలిచింది. అందుకే నాటి సీఎం కేసీఆర్ ఎవ్వరూ ఆలోచించిన విధంగా ఈ బృహత్తర పథకానికి నాంది పలికిన తర్వాతనే కేంద్రంలోని మోదీ సర్కార్ సైతం పంట పెట్టుబడి సాయం పథకాన్ని ప్రారంభించింది. ఇక ధాన్యం కొనుగోలు విషయంలోనూ గత బీఆర్ఎస్ సర్కార్ రైతుల పక్షాన్ని నిలిచింది. ఇటువంటి విప్లవాత్మకమైన పథకాలు విధానాల మూలంగా తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల కాలంలో దేశానికే అన్నపూర్ణగా మారింది. వ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టించింది. గత బీఆర్ఎస్ సర్కార్ పాలనలో తెలంగాణలో ధాన్యం దిగుబడి రికార్డు స్థాయిలో పెరిగింది. అయినప్పటికీ ధాన్యం కొనుగోళ్ల విషయంలో గత ప్రభుత్వం ఏనాడు జాప్యం చేయలేదు. కరోనా పాండమిక్ సమయంలోనూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూసిన ఘనత నాటి సీఎం కేసీఆర్ కి దక్కుతుంది. ఈ ఏడాది వానాకాలం సీజన్లో వరి పంట పండించిన రైతులకు కాంగ్రెస్ సర్కార్ చుక్కలు చూపిస్తోంది. ధాన్యం కొనుగోలు జరిగి వారాలు గడుస్తున్నా ఇంకా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు. ఈ ఏడాది వానాకాలం సీజన్లో సైతం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చింది. కొనుగోళ్ల సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐకేపీ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఐకేపీ సెంటర్లలో వరి ధాన్యం కొనుగోళ్లు ఎన్నికలకు ముందు నుంచే ప్రారంభమయ్యాయి. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. ధాన్యం అమ్ముకున్న రైతులు డబ్బుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే ఖాతాల్లో డబ్బులు జమ చేసేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు.